అందరికీ నమస్కారం పల్నాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసలు తెలుగు జాతి చరిత్రలో పల్నాడుకు ఒక విశిష్టత ఉంది పౌరుషాల పోతుగడ్డ పల్నాడు చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి చోట ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారమైన ఈ దేశానికే ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్లో విచ్చుకత్తులు మొలిపించిన చోటు పల్నాడు కరకుకత్తుల కా విలయ తాండవం చేసిన చోటు పల్నాడు అటువంటి చోట బాలచంద్రుడా బ్రహ్మనాయుడా ఈ సందేహం అందరికీ వచ్చేలాగా ఒక నాయకుడు ఉన్నాడు ఆయనే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయనతో మీ అందరికీ ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను నమస్కారం బ్రహ్మారెడ్డి గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ప్రజల ఆశిస్సులు దేవుడి ఆశిస్సులతో మా అధినాయకుడు ఆశీస్సులతో ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నాను సార్ అయితే అంటే పల్నాడు పేరు చెప్తే ఇటీవల కాలంలో అంటే చాలాగా పల్నాడు పేరు కనపట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా దాడులు మీ నియోజకవర్గంలో ఆత్మగూరులో మొదలుపెట్టారు అంటే గ్రామాల గ్రామాలు ఖాళీ చేసే ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో మీకు ఏమనిపించింది మీరు ఇందాక చెప్పారు పౌరుషాల గడ్డని ఈ పౌరుషాల గడ్డని బానిసత్వ సంఖ్యలతో కట్టేశారు ప్రజల్ని బానిసల్ని చేసి అనుక్షణం అధికార యంత్రాంగం అధికారంతో స్థానిక శాసనసభ్యుడు అదిరిస్తూ బెదిరిస్తూ స్టేషన్లలో పెడేసి పోలీసులతో కొట్టిస్తూ చేయని అరాచకం లేదు అకృత్యం లేదు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఈ చరిత్రని నిజంగా మేము ఒకప్పుడు గర్వంగా ఎక్కడికన్నా వెళ్తే మాది పల్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళం అంటే మేము పౌరుషవంతులోనే ప్రతి పల్నాడు బిడ్డకి ఒక ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటిది ఈరోజు బయటికి వెళ్తే మీ మాచర్లలో మీ పరిస్థితి ఇంత దయనీయమా ఇంత దీనమా అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నామండి ప్రతి కదలిక మనిషి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు అక్కడ సరే వాళ్ళేదో సరదాగా ఒక పాట కచేరో ఒక లేకపోతే ఒక ఆర్కెస్ట్రా ఒక ప్రోగ్రాము ఒక డీజేనో అలాంటివి చేసుకోవాలన్నా కూడా స్థానిక శాసనసభ్యుడు సభ్యుడు అనుమతింటేనే ఈ పోలీసులు ఇస్తారు మేము వినాయకుడి బొమ్మ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలంటే కూడా పోలీసుల అనుమతి ఒక పార్టీ వాళ్ళకే ఇస్తారు అంటే దేవుడి విషయంలో కూడా అదే అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒకసారి చేసుకునేది అతని వేడుక చేసుకోవడానికి కూడా వీళ్ళు అనుమతి కావాలి ఇదే అరాచకం కొనసాగితే భవిష్యత్తులో వీళ్ళు ఎవరికి పిల్లనివ్వాలి ఎవరి పిల్లని చేసుకోవాలనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారేమో ఇంత అరాచకమైన పరిస్థితులు ఈ పల్నాడుకి దాపరించటం అనేది వాస్తవంగా రాజకీయాల్లో పదవి అధికారం కన్నా నేనైతే కోరుకునేది ఈ బానిస సంఖ్యలను తెంచేయాలి పల్నాడుకి స్వేచ్ఛ వాయువులను ప్రసాదించాలి దానికోసం మరి నేనే కాదు నాతో ఉన్నవాళ్ళే కాదు ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి ఈరోజు పోరాటానికి మీ తరఫున నేను వచ్చాను మీకు మీరు నాకు అండగా నిలబడలేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడటానికి కూడా ఏ నాయకుడు ముందుకు రాలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా పల్నాడు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇప్పుడు మీ ముఖ్య అనుచరుడు సహచరుడు చంద్రయ్య గారు ఆయన మరణం ఆయన అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద హతమార్చారండి ఇప్పుడు మీకేమనిపించింది అసలు ఎందుకు ఆయన హత్య చేయడానికి ఎందుకు అంతలా తెగబడ్డారు ఆయన అప్పటివరకు వాళ్ళు దుర్ దుర్మార్గం దౌర్జన్యం చేస్తున్నారు ఒక మాజీ ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీని నడి రోడ్డు మీద రోకల బండితోటి పొడిచి చంపడానికి ప్రయత్నం చేశారు ఆత్మగురు సంద గొడవల సందర్భంగా ఈ చంద్రయ్య గారు హత్య జరిగిన తర్వాత మీకేమని ఆ క్షణంలో మీకు ఏమనిపించింది చంద్రయ్య గారి హత్య నేను డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాకు మా అధ్యక్షుల వారు కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా నియమించారు నేను ఒక శుభముహూర్తం చూసుకొని ఇరవై ఏడవ తారీఖు కాన్స్టెన్సీలో ఎంటర్ అవటం జరిగింది ఆ రోజు ప్రజలు రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఏదో స్వేచ్ఛ వాయువులు వేస్తున్నాయని ఒక ఆనందంతో ఒక నలభై యాభై వేల మంది గ్రామాల్లో కానివ్వండి మా కారంపూడిలో కానివ్వండి మాచర్ల పట్టణంలో కానివ్వండి అందరూ బయటకు వచ్చారు ఆ రోజు వరకు ఎదురలేదు అనుకున్న ఆ వ్యక్తికి ఒక రకమైన షాక్ సో అప్పుడు అన్నాడు తన సొంత పార్టీ వ్యక్తులతోటే ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెనక్కి పంపిస్తానని చంద్రాయ సౌమ్యుడు తన రూపాయి జేబులో ఉంటే ఓ నలుగురికి ఖర్చు పెట్టుకుంటాడు పార్టీ అంటే పిచ్చి చలమారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అట్లానే చలమారెడ్డి గారితో తిరిగాడు బ్రహ్మారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినా బ్రహ్మారెడ్డి గారితో అంతే ఉంటాడు రేపు ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేసే వ్యక్తి పార్టీకి కమిటెడ్ అతని వ్యక్తులకు కమిటెడ్ వ్యక్తి ఓకే సో అతని ఆలోచన ఎమ్మెల్యే ఆలోచన ఏంటంటే మండలానికి ఒకరిని చంపేస్తే ప్రజలు మళ్ళీ భయంలోకి వెళ్ళిపోతారు ఇక ఈ బ్రహ్మాయుడు ఎంత మొత్తుకున్నా బయటికి జనం రారు అనే ఒక ఆలోచనతోటి భయభ్రాంతుల్ని చేయాలని ఒక ఆలోచనతో చేసింది చంద్రయ్యని తర్వాత రైల్వే దొంగ అని అవన్నీ ఇవన్నీ చాలా అభూత కల్పనలు చేయడానికి ప్రయత్నించాడు ఈ పిన్నెల్లి సోదరుల అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే చంద్రయ్య హత్యకి మాకు ఏ సంబంధం లేదంటాడు పచ్చి బూతులు మాట్లాడటం కూడా అన్నమాట చంద్రయ్యని చంపింది శివరామయ్య చంద్రయ్య మీ గుండెల మీద కూర్చొని గొంతుగా వస్తూ ఉంటే అతను మాకు సంబంధం లేదంటే మీ పార్టీకి సంబంధం లేదంటే ఇంతకన్నా ప్రజల చెవుల్లో ఏమన్నా పూలు పెడుతున్నారా ఇంత అబద్ధాలు ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడే వ్యక్తులని నేనైతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూడలేదండి సాక్ష్యంగా ఫోటో కనిపిస్తుంది మీ ఎంపీపీ మాకు సంబంధం లేదంటే మరి ఆయన ఏమైనా మా పార్టీలో చేరాడా బీజేపీలో చేరాడా బీజేపీ ఎంపీనా లేక కాంగ్రెస్ ఎంపీపీనా అబద్ధాలు చెప్పడం ప్రజల్ని మోసం చేయటం పెట్టడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య మరి ఈ ఈ ఘటన జరిగిన తర్వాత మీరేమైనా వెనకడేసారా లేక ఇంకా పట్టుదలగా ముందుకు అడిగేసారా ప్రజలు ఏమైనా అంటారు ఆ జరిగిన రోజు ప్రజలు ఎవరు కూడా భయపడలేదండి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కాల్చ చెందాడు చంద్రయ్య కుటుంబానికి ఆసరాగా ఇక్కడ ఆర్థిక సాయమే కాదు ముందు ఆ కుటుంబాన్ని ఓదార్చాలి అని చెప్పేసి మా నాయకుడు ఆ రోజు గుండ్లపాడు విలేజ్కి వచ్చేసి పొద్దుపోయిన ఆయన శవాన్ని పాడి మోసిన చరిత్ర మరి చంద్రయ్యకి దక్కింది ఒక నాయకుడు ఒక కార్యకర్త చనిపోతే అధినాయకుడు వచ్చి పాడబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలబడి కొడుక్కి నీకు భరోసాగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చి కేడర్ని అందరికీ కూడా ధైర్యం చెప్పిన విధానం తెలుగుదేశం పార్టీలో ఒక నూతన వరవడిని సృష్టించిందండి మా నాయకుడు మాకు ఈ విధంగా అండగా ఉంటాడనే ఒక ఇదిని సృష్టించింది మీ పార్టీ కొన్ని కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉంటుంది మీరు నిత్యం జనంలో ఉంటారు జనం మీ ప్రజలకు కూడా మీద చాలా నమ్మకం భరోసా ఈ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మీకు ఎదురయ్యే అగచాట్లు కానీ ఆటంకాలు కానీ అవరోధాలు కానీ ఎలా ఉంటున్నాయండి అంటే ప్రభుత్వం తరపున కానీ ఆర్థిక వనరుల తరపున కానీ ఏ రకంగా మీరు ఫేస్ చేస్తున్నారు ఇటువంటి మేము ఒక పార్టీ కార్యక్రమం పిలిపిస్తే దాన్ని మొదలు పెట్టగానే దీనికి ఎలా అడ్డంకులు సృష్టించాలనేది మరి వైసీపీ నాయకత్వం ఆలోచిస్తుంది ఈ క్రిమినల్ గ్యాంగ్ అనమాట అక్కడ ఉన్నదంట వాళ్ళు మంచి గురించి ఎప్పుడూ ఆలోచించరు దీనికి అవరోధాలు ఎట్లా సృష్టించాలి మేము ఇదేం కర్మ ప్రోగ్రామ్కి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారో తారీఖుని మొదలుపెట్టినప్పుడు మేము అదే రోజు సాయంత్రం సెమీ క్రిస్టమస్కి కూడా పంతొమ్మిదో తారీఖున సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఆ పోస్ అది వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాం మరొకటి ఏంటంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తారీఖున బ్రహ్మారెడ్డి దగ్గరికి జానం విశ విశేషంగా విపరీతంగా వచ్చారు సో ఈ రెండు ప్రోగ్రాంలు చెడగొట్టాలి మూడవది ఏంటంటే జ బ్రహ్మారెడ్డి మీద దాడి చేశామని బె అతని అతను ఆయుధాలతోటో ఇంకోటితోటో రెడీగా ఉండడు కాబట్టి దాడి మొదలుపెట్టి అతన్ని పారదోలి మనమేదో గెలిచామని అనిపించుకోవాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు అక్కడ గుంపుగా ఉన్నారు మేము ఒక చోట నుంచి స్టార్ట్ ఆ షాపులతోటి పాంప్లెట్స్ పంచుకుంటూ వస్తున్నాం మేము పోలీసులకి తెలియపరచాం ఇలా ఉన్నారు మా ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందని పోలీసులు ఒక ఎస్ఐ వచ్చింది ఆమెనేదో తిట్టి పంపించారు ఎస్ఐని తర్వాత పోలీస్ ఇన్ యాక్షన్ సరే మా వాళ్ళు ఏంటంటే ఇట్లా గొడవ అవుతుందేమో వాళ్ళు అట్లా కర్రలు పట్టుకుని అక్కడ తీపుతున్నారు ఏమన్నీ వాళ్ళకి వాయిదా వేద్దామా అని చెప్పేసి నాకు కొంతమంది సలహా ఇచ్చారు నేను ఒకటే చెప్పాను రాజకీయాల్లో ఈరోజు ఒక వెనకడుగేస్తే రేపు ఇంకో చోట నిలబడతాడు సమస్యను ఫేస్ చేయాల్సిందే మనం ఈరోజు మనం వెనక్కి పోయేటట్టయితే మనం రాజకీయాలు మానుకోవటం బెస్ట్ శత్రువుని చూసి మనం వెనకబోడము శత్రువు మీద మనం దాడికి వెళ్తాం మనం ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్ళేదాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం వెనక్కి అడుగే అడుగేయకూడదు అనే నిర్ణయంతో ఏదైతే అది అయిందని ముందుకెళ్ళాను దాడి చేశారు సరే మా వాళ్ళు తిప్పికొట్టారు పారిపోయారు తర్వాత కేసులు మా మీదనే పెట్టారు ఇప్పుడు పోలీసులు ఒక ఫ్యాషన్గా ఒక చట్టంలో ఉన్న ఒక లొసుగుని వాడుకుంటూ ఏం చేస్తున్నారు ఒక కేసు ఎఫ్ఐఆర్ రాపిచ్చేటప్పుడే పోలీసులతో ఏం రాపి మరికొంతమంది అని రాపిస్తారు ఈ మరికొంతమంది ఎంత ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి తోకంతో కూడా ఉండొచ్చు అవునండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా పెట్టచ్చు ఈ రకమైన ప్రతివాడిని ఈ కేసులో నిన్ను చేరుస్తాము నీ ఇష్టం నువ్వు వైసీపీ కండవా కప్పుకో అని చెప్పేసి బెదిరించడం పోలీసులు ఆ పార్టీ నాయకులు సరే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు ఇన్ని రోజులు ఎలా నడుపుతున్నారని భగవంతుడు నాకు ఆస్తి ఐశ్వర్యాలని మిగల్చకపోయినప్పటికి కూడా నాకు కొంతమంది మంచి ఇచ్చాడు సరే అది వారి గొప్పతనమో లేకపోతే నా మనస్తత్వం వారికి నచ్చో కానీ నాకు సహాయంగా ఉంటా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల కార్యక్రమాలు కూడా అట్లానే వారి సహకారంతో అట్లాగే కొద్దిమంది పార్టీ కార్యకర్తలు నాయ నాయకుల కార్య సహకారంతో నడుపుకుంటూ వస్తున్నాను అసలు మీ నేపథ్యం ఒకటి మా వేక్షకులకి చెప్పండి ఒకసారి మీ అమ్మగారు జోలకండు దుర్గా అమ్మగారు అది చాలామందికి చ చిరపరిచితమే అయినా మీ నేపథ్యం చెప్పండి అసలు మీ కుటుంబ వివరాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు నేను పుట్టిన సంవత్సరం మా నాన్నగారు గ్రాడ్యుయేషన్ చదువుతోనే పెళ్ళి చేసుకున్నారు మా అమ్మగారు కోటి ఉమెన్స్ కాలేజీలో పియూసీ చదివారు హైదరాబాద్లో మా అమ్మ నాన్నగారు మా తాతయ్య అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉమ్మడి మద్రాసు జిల్లాకి ఓకే అయితే ఆయన ప్యాషన్గా పాలిటిక్స్లోకి వచ్చాడు రాజకీయాల పట్ల ఆయన మక్కువతో వచ్చాడు మాది ఒక సామాన్యమైన రైతు కుటుంబం అంటే సామాన్యమైన అంటే మా తాతయ్య చాలా హార్డ్ వర్కర్ ఆయన అరవై ఎకరాలు పొలము దాన్ని తర్వాత అంచెలంచెలుగా ఆయన పెంచుకుంటూ పెంచుకుంటూ నూట యాభై నూట డెబ్భై ఎకరాల వరకు తీసుకొని వెళ్ళాడు అంబాపురంలో కానీ లేకపోతే ఆత్మకూరులో కానీ మా ఊర్లో కానీ అట్లా పొలాలు కొనుక్కుంటూ ఆయనకు వ్యవసాయం మీద బాగా మక్కువ ఈయన ఒక్కడే కొడుకు ఒక మా అత్తయ్య ఒకళ్ళు ఈయన రాజకీయాల్లో అడుగు పెట్టాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే రాజకీయాలంటే కాంగ్రెస్ అక్కడక్కడ గురజాల కొన్ని చోట్ల మాత్రం లాంటి చోట్ల కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఈయన ఆ రోజు ఈ జిల్లాని రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు అట్లాగే వారి సోదరులు వెంగల్ రెడ్డి గారు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు వాళ్ళకి ఒక వర్గం ఉండేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈయన పోరాటం మొదలుపెట్టాడు మొదట సమితి ప్రెసిడెంట్ అయినారు అరవై నాలుగులో అప్పుడు సమితిలు ఉండేయని అవును సర్పంచ్లు సమితిలు ఆ తర్వాత అరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఈయన సమితి ప్రెసిడెంట్గా ఉంటేనే మళ్ళీ ఇండిపెండెంట్గా అసెంబ్లీకి పోటీ చేశాడు కేవలం డెబ్బై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయాడని డిక్లేర్ చేశారు సరే అధికార బలం పనిచేసింది అంత పెద్ద నాయకుడికి వ్యతిరేకంగా చేసినప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళారు ఏదో జరిగిపోయింది మళ్ళీ అరవై తొమ్మిదిలో అసెంబ్లీ సమితి ఎలక్షన్స్ వచ్చినాయి అరవై తొమ్మిదిలో మళ్ళీ సమితికి మళ్ళీ గెలిచాడు ఓకే ఆయన ఎమ్మెల్యే పోయినసారి ఓడిపోయాం కదా దగ్గరలో ఓడిపోయాం ఓడిపోయామని ఆయన ఫీలింగ్ లేదు ఒక ఏదో ఒక ఇది చేశారు అక్కడ ఏదో కరెంటు తీసేసి ఏదో గందరగోళాలు చేశారు అనే ఫీలింగ్తో మళ్ళీ పట్టుదలగా మళ్ళీ డెబ్బై రెండులో ఇండిపెండెంట్లో పులి గుర్తు మీద పోటీ చేశారు అంతకుముందు ఆయన్ని చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పేసి పల్నాడు బాలచంద్రుడు అనేవాళ్ళు ఓకే డెబ్బై రెండులో పులి గుర్తు మీద ఇండిపెండెంట్గా మళ్ళీ రెండోసారి సమితికి ఎలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పోటీ చేశాడు అసెంబ్లీకి చేసినప్పుడు పదకొండు వేల ఏడు వందల మెజార్టీతో గెలిచాడు వెరీ గుడ్ అప్పటి నుంచి పల్నాడు పులిగా ఆయన ఆ రెండు టైటిల్స్ ఆయన ఇక తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత తొంభై తొమ్మిదిలో అమ్మగారిని నిలబెట్టడం తర్వాత ఆయన నాన్నగారి మధ్యలో ఎనభై మూడులో తెలుగుదేశం తరఫున గురజాల నుంచి కాశకృష్ణారెడ్డి గారి మీద నిలబడటం గెలవటం అవన్నీ కూడా జరిగిపోయినాయండి ఆ తర్వాత కొంతకాలం మేము పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు స్థానిక రాజకీయాల వలన జరిగింది తర్వాత మళ్ళీ తొంభై నాలుగులో అన్న ఎన్టీ రామారావు గారు మా చిల్లవాళ్ళందరూ కూడా వెళ్ళి అసెంబ్లీ టికెట్ అడిగినప్పుడు లేదు నాగిరెడ్డి గారి తనయుడు ఉన్నాడు అంత అప్పటివరకు మాచర్ల ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే నా పేరు బ్రహ్మారెడ్డి అనే అన్నగారు నాగిరెడ్డి గారు తనయుడు బ్రహ్మానంద రెడ్డి అని ఉంటారు ఆయన తీసుకుని రండి అని చెప్పి దురదృష్టం ఏంటంటే అప్పుడు నేను పోవడానికి మా ఫాదర్ కొంచెం ఆయనకు పివి నరసింహారావు గారితో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉండేవి దాన్ని బట్టి ఆయన నాకు అడ్డు రావద్దు అన్నట్టుగా మాట్లాడారు ఆయనకి ఏదో కాంగ్రెస్ టికెట్ వస్తుందనే హోప్ ఉండేది ఓకే సరే నేను కూడా ఏంటంటే రాజకీయాల్లో నేను చేసింది ఏం లేదు నేను నాగిరెడ్డి కొడుకుగా నేను గుర్తింపు పొందిన వ్యక్తినే తప్పితే నేను ప్రజలకు సేవ చేసింది లేదు ప్ర నాకేమో ఇది లేదు యువకుడిగా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను అట్లా టైం మిస్ అయింది తర్వాత కూడా తప్పని పరిస్థితుల్లో కోడలి శివప్రసాద్ గారు ఒకటికి మూడు సార్లు మా ఇంటికి వచ్చి పార్టీలోకి రావాలని చెప్పేసి నన్ను ఫోర్స్ చేసి ఆయన ఎన్నికల సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత మా నాన్నగారికి సీట్ ఇవ్వలేదు అప్పుడు నన్ను గట్టిగా ప్రెజర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి అన్నగారి సమక్షంలో నేను పార్టీలో చేరటం జరిగింది ఓకే ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు పోటీ చేయటం తొంభై తొమ్మిదిలో అమ్మ గెలవటం ఇక అంతా ఫ్యాక్షను గొడవలు ఇట్లా నేను ఏదైతే రాజకీయాలు చేయాలనుకున్నానో అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా పోయినాను ఇప్పుడు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీ ప్రత్యర్థి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి ఏమైనా వైరం ఉందండి తగాదాలు కానీ వైరం కానీ అంటే రాజకీయంగా తప్ప అంటే వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా ఏమైనా వైరం ఉందా నాకు ఏ కుటుంబంతో వైరం లేదా ఓకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టిల్లో మా ఇంటి ఎదురే ఓకే వాళ్ళమ్మ మా పెదనాన్న కూతురే అవుతుంది ఓకే కాకపోతే వైరం అనేది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడు కూడా వాళ్ళకి మాకు వైరమే ఉంటుంది వ్యక్తిగతమైన వైరాలు లేవు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ దృక్పథం వాళ్ళ నడక నడవడక వేరు మాది వేరు అలా రాజకీయ వైరం తప్పితే వ్యక్తిగతమైన వైరం లేదు పిన్నెలి లక్ష్మారెడ్డి గారి భార్య అన్నపూర్ణం గారు మా నాన్నకి సొంత కజినే ఇది ఒక రకమైన అదేలండి అంటే అంత దగ్గర బంధుత్వం ఉండి కూడా అంత క్రూరంగా వ్యవహరించాల్సిన అవసరాలు ఏమి ఉంటాయండి మేమైతే సిద్ధాంతపరంగా అరవై సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా మా మనసుకు మా క్యారెక్టర్ని మేము నిలబెట్టుకుంటూనే నడిచామండి అందుకే అరవై సంవత్సరాలు ఉన్నా లేకపోయినా ఈరోజు నాగిరెడ్డి కుటుంబంగా ఒక గుర్తింపు ప్రజలు ఆదరిస్తున్నారంటే కారణం మా మా నిజాయితీ మా నడక మా నడవడిక ఇప్పుడు మీ హయాంలో మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కొత్త పొంతలు తొక్కింది అంటే ప్రభుత్వాలు ప్రకటించకపోయినా కొంత సాధారణంగా నాయకులు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు చాలా కాలంగా పల్నాడు దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యంగా మా చెల్లని నియోజకవర్గం మేము ఎప్పుడన్నా డాబా మీద పడుకొని ఉంటే నాగార్జున సాగర్ ఫుల్ అయినప్పుడు ఆ గేట్లు రిలీజ్ చేస్తే ఆ దూకుడు శబ్దం మా కళ్ళకి చెవులకు వినపడద్దండి గాలి వాళ్ళను ఓకే కానీ మా పొలాల్లోకి నీళ్లు రావు శబ్దం మాత్రమే వస్తుంది శబ్దం మాత్రం వస్తుంది చూడటానికి పోతే మాకు నిండా జలాశయం కనపడుతుంటుంది మా పరిస్థితి ఏంటంటే సముద్రంలో ఉన్నాం చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ తాగటానికి లేదన్నట్టుగా ఉంటుంది పల్నాడు ప్రజల పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మా నాన్నగారు ఉన్నప్పుడు రెండు విషయాలు ఉండేది ఆయన అక్కడ గొట్టిపాళ్ళ గంగలకొండ మధ్యలో శరీరపాడును గంగలకొండ మధ్యలో ఒక పిచ్చుకల వల్ల వాగు మీద వచ్చేరువుగా కట్టియాలి అనేది ఒకటి ఉండేది ఆయన కూడా కొన్ని స్వయంగా కొత్తపల్లి దగ్గర కాంట్రాక్టర్గా వచ్చేరువు చేశాడు అమ్మగారి టైంలో మాత్రం అది నెరవేరింది ఒకటి రెండవది ఏంటంటే వరికపూడి సెల దశాబ్దాల కళ అది ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కోటా సైదయ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అమ్మగారు శాసనసభ్యురాలుగా ఉంది వరికపూడి సెల గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాల్సి వస్తుంది అది ఇప్ కొంచెం ఇబ్బందిగా అవుతుందనే ఉద్దేశంతో ఏం జరిగిందంటే అమ్మ అప్పుడు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ఒక స్కీము ప్రపోజ్ చేయించి స్థానికంగా ఉన్న ఇంజనీర్లతో వాళ్ళతో సంప్రదించి ఇది చేయటం చంద్రబాబు నాయుడు గారు చెప్పటం వారు ఆమోదించటం ఆ తర్వాత అటవీ అనుమతులు రాక ఆ ఫారెస్ట్ ఈరోజు ఉన్నంత ఫ్రీడమ్ కూడా లేదు ఆ రోజు దానికోసం నాలుగైదు సార్లు ఢిల్లీ వెళ్ళటం ఒక సందర్భంలో వాజ్పేయి గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఏమో ఫైల్ పట్టుకొని నిలబడి ఉంటే గారు ఏంటమ్మా అంటే ఇట్లా మా వరకు పొడిసెళ్ళండి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి అడిగినప్పుడు వాజ్పేయి గారి తెలుగు అర్థం కాదు కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఈమె సీనియర్ లీడరు పల్నాడులో డైనమిక్ లీడర్ ఆయన భార్య ఆయన చనిపోయారు ఆ మా వెనకబడిన ఈ ప్రాంతం కోసం డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ చేస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం వచ్చింది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాజ్పేయి గారు స్వయంగా ఆయన సైన్ చేస్తే టిఆర్ బాలు గారు సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ ఆయన అనుమతి ఇవ్వటం దానికి కూడా మెగా కృష్ణారెడ్డి గారే కాంట్రాక్టర్ ఆ రోజుల్లో సరే అదేదో జరిగిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే వీటిల్లో కూడా రాజకీయాలు చొప్పించి ఈరోజు ఎనిమిదిన్నర కోట్ల ఆ రోజు ఖర్చు పెట్టి చేసిన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మూలన పడిపోయింది మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి మొన్న యాక్చువల్గా జరివాగు కాకుండా వరికపూడి స్థల ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు పల్నాడు ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది అప్ టు బల్లాపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం వరకు కూడా కానీ మొన్న రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చేశారు అది అడ్డంకి వచ్చినప్పుడే జరివాగ్గా మార్చాం మొన్న రా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇదే మంత్లో బిఫోర్ లాస్ట్ మంత్లో వచ్చి ఇది చేశారు ఆయనే ఒక టైంలో ఎద్దేవా చేశాడు ఈయనని ఏడాది ముందో ఆరు నెలల ముందో అంటే శంకుస్థాపన చేయటం అంటే మోసం అంటారు అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనో ఏడాదిలోనో టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారని అది మోసమా ద్రోహమా తెలియదు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఒక కొర్ర వేయటం జరిగింది మరి దశాబ్దాల కళ నెరవేరవేరాలి అని చెప్పేసి నా ఆకాంక్ష అది బాబుగారి హయంలోనే జరగాలి దానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా సరే ఈ ప్రజల కళను నెరవేరి అపార భగీరథుడిగా పల్నాడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా బాబు గారు ఉండాలనేది నా ఆకాంక్ష మీ ఆకాంక్ష డెఫినెట్గా రేపు ఎన్నికల్లో మీరు గెలుస్తారు మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది స్పష్టంగా మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అప్పుడు దాని ఆ సందర్భంగా ఎందుకంటే మీకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎడ్మంటే అనే రకం కాదని నాకు అనిపిస్తుంది మీరు ఎలా భావిస్తున్నారో కానీ ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ప్రజల కష్ట సుఖాలు రైతాంగ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా నాగార్జున సాగర్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం బోర్డర్లో రోజు ఎంతోమంది వ్యక్తులు తమ భూములు కోల్పోయి మరి ఇదైతేనే ఆ ప్రాజెక్టు ఈరోజు ఇంతమంది దాని ఫలితాలు అనుభవిస్తా ఉన్నాయి ఎంతోమంది త్యాగం కూడా ఉంది అటువంటి మరి రోజు నాగార్జున సాగర్ నిర్మాణం జరిగిన టైంలో కోస్లా కమిటీ కూడా ఒక నివేదిక స్పష్టంగా ఇచ్చింది ఎక్కడైతే ఈ నాగార్జున సాగర్ జలాశయం ఉందో ఈ ప్రాంతం మాత్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి ఈ ప్రాంత వాసులకి న్యాయం జరగాలి అని చెప్పేసి కోస్లాస్ కమిటీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చింది కాబట్టి మరి వారు కూడా సహృదయంతో గౌరవించి పల్నాడు ప్రాంతాలను మరి ఆవేదనను అర్థం చేసుకుని అనుకూలమైన స్పందిస్తారని చెప్పేసి ఆశాభావం ఉంది మరి మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది మానవతా దృక్పథంతో ఆలోచించమంది రేవంత్ రెడ్డి గారిని కూడా మరి కోరుతారని చెప్పేసి ఆ కళ నెరవేరుతుందని చెప్పేసి నా భావన ఇప్పుడు మీ నియోజకవర్గంలో వర్గాలుగా ఉండి కక్షల కార్పణ్యాలు కరకకొత్తుల వీరవ్యహారం చేతం విచ్చుకత్తులు విలయతావడం చేయటం అనేటువంటిది మా అందరికీ బయట నుంచి చూసేవాళ్ళందరికీ ఒక రకమైన ఒళ్ళు జలధరింపు ఒక గువ్వులు ఉంటుందండి అలా ఎలా జీవిస్తున్నారా ప్రజలు అంటే నేను మాటర్ల మీదగా రెండు మూడు సార్లు ప్రయాణించిన ఈ మధ్య అంత సాధారణ జీవితం సాధారణ పౌరులు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు అంత యథాతంగా కనపడుతుంది కానీ వార్తల్లో చూస్తుంటే మటుకు గుండెల మీదకు మొక్కలతో పెట్టి పీకపోయటం ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో ఒక వ్యక్తిని సడన్గా పీక్ కోసి చంపటం లేదంటే మీ మీద దాడులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం ఇటీవల కాలంలో ఈ నాలుగైదు సంవత్సరాల్లో చాలా అరాచకం చెలరైపోయినట్టు అనిపిస్తూ ఉందండి అక్కడ సామాజిక వర్గ విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా ప్రధానంగా కులాల మధ్య వైరం కానీ లేదు అంటే వర్గాలు రాజకీయ వైరమే తప్ప ఇక్కడ కులాల మధ్య వైరం లేదు ఒక రకంగా గతంలో చాలా ఎక్కువగా ఉండేది మీరు చెప్పిన ఈ ఈ పనులన్నీ కూడా ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ చంపుకోవటం చావటం అనేది గత పదిహేను ప పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఆ ఫ్యాక్షన్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆధిపత్యం కోసం నాయకులు ప్రోత్సహిస్తున్నారు చంద్రాయన్ని చంపాల్సిన కక్ష కానీ చంద్రయ్యని చంపాల్సిన అవసరం కానీ ఆ గ్రామంలో ఆ రాజకీయ పరిస్థితులు కానీ ఏమీ లేవండి కేవలం ఏంటంటే భయ భయాందోళనకు గురి చేసి పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచనతోటి చేస్తుంది అసలు వీటిని అన్నిటికీ మూలం కూడా ఏంటంటే వ్యవస్థల్లో లోపం అది పోలీసు కావచ్చు జ్యుడిషియల్ కావచ్చు అలాగే ఎన్నికల కమిషన్ కూడా కావచ్చు ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రకమైన ఆందోళన ఉంది ఒక ఈ దొంగ ఓట్లు చేర్పించడం లేదా ఉన్న ఓట్లు తీసేయడం ఆ రకమైన కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో జరిగినాయండి చాలా జరిగినాయి సాక్షాత్ ఎమ్మెల్యేకి డబల్ అవుట్ ఎమ్మెల్యే భార్యకి డబల్ అవుట్ ఎమ్మెల్యే తమ్ముడికి దాని మీరు ఎలా ఎమ్మెల్యే తల్లికి ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దూడ గిట్టన్ మీదంటారు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం పల్నాడు ప్రాంతం ఇలా చెడిపోవడానికి ఒక కారణం ఏంటంటే అక్రమ సంపాదన దోపిడీలు సాక్షాత్తు ఎమ్మెల్యేనే చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ అరాచకాన్ని చూశారు ఇవాళ ప్రజల ఆస్తులకు కానీ మాన ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి ముఖ్యంగా మాచర్ల టౌన్లో అయితే ఇదివరకు ఏదైనా డబ్బులు ఉంటే పది ఓ సెంటో రెండు సెంట్లో నాలుగు సెంట్లో వ్యవస్థ బట్టి వాళ్ళు కొనుక్కొని అక్కడే వేసుకునేవాళ్ళు ఎక్కడైపోద్దులని ఈరోజు ఇంకొక అదనపు ఖర్చు వచ్చి పడింది దాని ప్రహారీ కూడా కట్టుకొని వచ్చిన రేగులర్ షెడ్ వేసుకుని ముందు ఇంటి నెంబర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే తెల్లారేటప్పటికి ఒక నాలుగు ట్రక్కులు రాళ్ళు తోలటం అన్న రమ్మంటున్నాడు అంటాడు ఏ అన్నో చిన్నో పెద్ద అన్నో మూడో అన్న దగ్గరకో పోవాలా వాళ్ళు మాకు అగ్రిమెంట్ ఉందని చూపిస్తారు దాన్ని వదిలించుకోవడానికి అంత ఎంతో కప్పం కట్టాలా రావాలి ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది వాళ్ళతో సఖ్యతగా ఉన్న వాళ్ళు ఏమో విడిచిపెడతారా లేదంటే వాళ్ళని కూడా ఇదే రకంగా ఉంటుందండి అంటే ఇప్పుడు కొంతమంది ఈ బిడత పడలేక కొంతమంది వైసీపీ నాయకులు కూడా వైసీపీ కార్యకర్తల స్థలాలు కూడా కబ్జా కబ్జా అయిపోతుంది చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగుతూ ఉంటాయి ఇప్పుడు సాధారణంగా పల్నాడులో మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో తగ్గింది ఒకప్పుడు కుప్పల్లో బాంబులు మన ప్రత్యర్థి గ్రామాల్లో అడుగు పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉండే గ్రామాలు ఉండి ప్రతిరోజు ఏదో ఒక వార్త వినపడతూ ఉండేదండి నరికేసి కాలంలో పాడేయటాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉండేవి మీ పల్నాడు ఏరియాలో అంతా అంటే మొక్క మీ ఆచర్లని కాదు ఆ పల్లాడి ఏరియాలో పక్క పక్క గురుజాలు కానీ నర్సరాపాడ ఆ చుట్టుపక్కల ఏరియాలో అలాంటి పరిస్థితుల్లో మీ చేతులు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఎదుర్కోవడంలో మీ చేతులు కూడా ఇప్పుడున్న రక్తంతో తడిచినాయా నేను ఎప్పుడు నా చేతితో ఏ వ్యక్తిని కొట్టడం కానీ చచ్చడం కానీ చేయలేరు రెండు వేల ఒకటిలో మా అమ్మ ఎమ్మెల్యే అయిన ఒక నెల రెండు నెలల్లో మా మిస్సెస్ వాళ్ళ మేనమామ హరిమిరెడ్డి గారిని దారుణంగా చంపటం జరిగింది తర్వాత వాళ్ళు గ్రామం వదిలిపెట్టి ముద్దాయిలు పారిపోవటం ఆ తర్వాత వాళ్ళు అక్కడ బయట ఉండే ఏదో బోర్లు పూడ్చటం పొలాలు పాడు చేయటం ఇట్లాంటి సంఘటనలు చేస్తూ వచ్చారు ఏది రిమాండ్కి పోకుండా అప్పుడు కొంత వ్యక్తిగతమైన ద్వేషాలు పార్టీ దీని దాటి వచ్చాయి నేను ఆ టైంలో కూడా మీరు తొందరపడి ఏం చేయొద్దని చెప్పి సముదాయించడానికి చాలా ప్రయత్నం చేశాను చేస్తే నీకేమో అమ్మ ఎమ్మెల్యే నువ్వు గన్మెన్లో పెట్టుకుని నువ్వు సుఖంగా ఉంటావు చచ్చిపోయింది మా అన్న కదా మీ అన్న అయితే నీకు తినొప్పి తెలుస్తుంది సహజంగా వాళ్ళ ఉద్రేకం ఉద్రేక తర్వాత ఇక నేను వదిలేసా ఏం జరిగినా మన చేతుల్లో లేదు అని సరే అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఇవాళ్ళకి కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది మానసికంగా నేను ఎప్పుడూ కూడా ఒక మనిషిని హింసించి దాన్ని హీరోయిజం అనుకునే మనసత్వం నాకు కాదండి జరిగింది ఆ తర్వాత దానికి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వర్గంలో వాళ్ళని కూడా ఇద్దరిని లక్ష్మారెడ్డి అని వెంకటరెడ్డి అని వాళ్ళని ఇద్దరిని చంపినప్పుడు కూడా నేను మళ్ళీ మీరు ఏమి చేయొద్దో అదేదన్న ఉంటే కోర్టులో చూసుకుందామని చెప్పేసి రెండోసారి సమధాయించి మీరేదో చేయటం నన్ను ఏదో రౌడీగా గుండాగా మీరు సృష్టించటం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి బతిలో ఆడుకొని దాన్ని ఇది చేసి అదేదో ఏదో కోర్టులో శిక్షలు పట్టడం తర్వాత కొట్టేయటం అన్నీ జరిగిపోయినాయి అప్పటి నుంచి చాలా వరకు పల్నాడు ప్రాంతంలో ఈ హత్య రాజకీయాలు సర్దు మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు ఎందుకంటే పోలీసులు వ్యవస్థలు అండగా ఉన్నాయనే ధైర్యంతో ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి పెట్టారు లెక్కలు సరిచేస్తాం చట్ట ప్రకారంగా రాజ్యాంగ పరిధిలో ఆ లెక్కలు సరిచేస్తాం తప్పు చేసిన వాళ్ళు శిక్షించే వరకు వదిలిపెట్టమని చెప్తున్నారు అది ఒక పారిశ్రమం రెండు మీ వైపున మీ మీ స్థానికంగా క్షేత్రస్థాయిలో కొన్ని ప్రత్యక్షంగా చూసాను అంటే ఒక హింస హింస చెలరైపోయింది హత్యలు చంపకపోయినా భౌతికంగా దాడులు చేశారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసుల చేత కొట్టించి ఆ దృశ్యాలను చూసిన సందర్భం కూడా వార్తలు వచ్చినాయి మరి మీరు రేపు మీరు ఎన్నికైన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉంటారు అక్కడ మీ ప్రభుత్వం అధికారులు రావడాన్ని నా అంచనా ప్రకారం ప్రజలు చెప్పుకునేది కూడా ఏంటంటే ఈసారి అంట అని చెప్పుకుంటున్నారు ప్రజలంతా అది మనం ఎవరు సృష్టించింది కాదండి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే బదలా ఉంటుందా అంటే ఇప్పుడు మీ మీ వెనకాల తిరిగి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది రచ్చగొట్టినట్టు కాదండి దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్దు మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని అభిమానించి మీ వెంట నిలబడిన జనం ఉంటారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మాక్సిమం మీరు కాపాడుకుంటూ వచ్చినా అయినా సరే వాళ్ళు బాధితులుగా ఉన్నారు వాళ్ళలో కూడా కోపం కసి ఆవేశం ఆక్రోషం రగులుతూ ఉంటుంది రేపు మీరు అధికారంలోకి వచ్చినట్టు నా అంచనా ఏంటంటే చాలా వరకు అంటే పర్టికులర్గా మీ ప్రాంతం అని కాదు కానీ ఫలితాలు వెలువడుతున్నప్పుడే దాడులు మొదలవుతాయేమో అని నాకు అనిపిస్తుంది అలాగే యాదృచ్ఛికంగా ఎవరో ప్రేరేపించకపోతే కూడా దాన్ని మీరు దాన్ని ఏం చేస్తా ఏం చేయదలుచుకున్నారు మీరు న్యూటన్స్ లా అని చెప్తున్నారు అదే సరే రియాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అటువంటి ఆలోచన మా నాయకుడు అంగీకరించాడు ప్రజల్లో దెబ్బతిన్నవాడికి ఆ ఫీలింగ్స్ ఉండొచ్చు కానీ వాడు ఈ ఒక్క తప్పే కాదు చాలా తప్పులు చేశారు కొంతమంది ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు లేదు అడ్డగోలుగా భూములు ఆక్రమించుకున్నారు ఇలా వాళ్ళు పాపాల చిట్ట చాలా ఉంది ఒక నాయకుడు ఒకదానితో ఆగిపోలేదు మనం ఈ ఒక్క దాంట్లోనే అతని మీద ప్రతీకారం తీర్చుకోవాల్సి కొట్టి ఇదే దెబ్బలు కొట్టి మనం కూడా ప్రజల దృష్టిలో ఇది అవసరం ఏం లేదు మనం బదలాయింపు అంటే ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టబద్ధంగా మనం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ సొమ్ముని ఎవడైతే దోపిడీ చేశాడో వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే మన చేతగాని తనంగా కూడా ప్రజలు భావించే ప్రమాదం ఉంది లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ఏమంటున్నారు మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ వివరాలు నా దగ్గర ఉన్నాయి చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటున్నాడని నేను కక్ష సాధింపు చేస్తానంటాను అవును ఎగ్జాక్ట్లీ అదే విధానం మా దగ్గర కూడా కొనసాగుతుందండి అంతే తప్పితే వాడు ఏదో కొట్టాడు మళ్ళీ మీరు పై కొట్టండి ఈ సమాజాన్ని అల్లకల్లం చేయండి అనే దాన్ని కాదు కొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలిసి కొంతమంది చాలామంది నాయకులు కూడా ఈ నియోజకవర్గం వచ్చి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ సొమ్ములు బినామీల పేరు మీద చాలామంది లోన్లు తీసుకున్నారు ఆస్తులు ఆక్రమించుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించుకొని చాలా అక్రమాలు చేశారు ప్రభుత్వ భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే మళ్ళీ పట్టాలు పట్టించుకొని వాటిని అమ్ముకున్నారు ఇవన్నీ కూడా ప్రతిదాని మీద ఖచ్చితంగా రివ్యూ అయితే ఉంటుందండి ఇక్కడ జరిగిన అక్రమాలు ఎక్కడా జరగలేదు ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముకి జవాబుదారీగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యవహరిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా అక్రమాల్లో ఏం జరిగిందనేది తీస్తాం దోషుల్ని శిక్షిస్తాం సహకరించిన అధికారులకు కూడా తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మీకు అనుబంధం ఎలా ఉంటుందండి అలాగే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించారు వాళ్ళ కుటుంబాన్ని నెక్స్ట్ ఆయన మీద అక్రమ కేసులోనే అనే భావిస్తున్నాం మేమంతానే అక్రమ కేసు పెట్టి దాదాపు యాభై మూడు రోజుల పాటు నిర్బంధించారు దీని మీద మీకు మీకు ఎలాంటి భావన కలిగింది అసలు మీరు ఏమనుకున్నారు అంటారు తండ్రిని తన్నిన తనయుడు మేనమావను మనించిన అని తల్లి చెల్లిని గౌరవించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ గారిని ఏం గౌరవిస్తాను మనం ఎందుకు ఆశించాలండి సొంత తల్లి మరి చెల్లి నీ కోసం త్యాగం చేసిన చెల్లి సరే రోడ్లు పట్టుకొని తిరిగింది అన్న వదిలిన బాణాన్ని అనుకుంటూ జగన్ అన్న బాణాన్ని అనుకుంటూ తిరిగింది ఆ బాణం దిక్కులేని పరిస్థితుల్లో తెలంగాణ అంతా తిరిగింది ఎన్నో అవమానాలు బాధలు దిగమింగుకుంటూ తిరిగింది ఎందుకంటే ఒక ఆడబిడ్డగా రాజశేఖర రెడ్డి కూతురుగా మా పార్టీ వాళ్ళకి కూడా ఆమె పట్ల ఒక సానుభూతి ఉందండి అలానే మేమేదో పార్టీని మేము పెట్టడం లేదు ఈ అమ్మాయి పాపం ఇల్లు వదిలిపెట్టి జగన్ జైల్లో ఉంటే ఇంత తిరిగిందే ఏంటి అసలు ఈ అమ్మాయి ఇప్పుడు చాలామందికి చాలా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా పదవులు ఉన్నాయి చాలా ఇది ఉంది అంతా మరి ద నిర్దయగా రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి ఆ తల్లికి చెల్లికి వచ్చింది మరి భువనేశ్వరి అమ్మగారి గురించి వాళ్ళు అవమానించారంటే సభ్య సమాజం వాళ్ళని ఏ విధంగా చేదరించుకుందో మీరు అందరు చూసారు చివరికి నిన్న మన ట్రోలింగ్లు చూస్తూ ఉన్నాం చెల్లి మీద కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు జుగుప్సాగరంగా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళు అండి ఇప్పుడు వెనక్కి తిరిగి మనం కూడా చూసుకోవాలి కదా మన కుటుంబంలో పరిస్థితులు ఏంటనేది అంటే ఆయన టోటల్గా ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కానిది ఏంటంటే కొంతమంది షర్మిన్లు గారి గురించి మాట్లాడాడు సరే ఆమె కర్మగాలి ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఇంకొక మళ్ళీ రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలనేది ఆలోచించడు అటువంటి పరిస్థితి ఆమెకి వచ్చింది అంటే ఆమెను కూడా రోడ్డు రోడ్డు నేయటానికే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తున్నాడా ఇప్పుడు అంటారు కదా సమాజమే కదా సహజంగా అంటారు కదా మరి నీకు తెలుసు కదా తెలిసి ఎందుకు పదే పదే ఈ పదాన్ని వాడి ఈ పదం మళ్ళీ రివర్స్ అయ్యి మన ఇంటికే ఎందుకు చేరాలని కోరుకుంటున్నారు ఆమెను కూడా బదనాం చేయాలని ఆలోచనతోటే కదా సొంత తల్లిని చెల్లిని చేసిన ఒకసారి మళ్ళీ భువనేశ్వర్ గారు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు ఫలానాయనకని రికమెండ్ చేయలేదు ఆమె ఒక గృహిణిగా లేదంటే ఫ్యాక్టరీ యజమానురాలుగా లేదంటే ఒక ట్రస్ట్ని ఆమె నడుపుతూ సేవ చేసుకుంటూ ఉన్నారు తప్పితే ఎక్కడ డైరెక్ట్గా ఆమె రాజకీయాల్లోకి ఎక్కడా మేడం గారు ఎంటర్ అవ్వలేదు ఆమెనబుల రోడ్డు మీదకి లాగాల్సిన అవసరం అంటే ఇది సైకోయిజం ఈరోజు శాసనసభ్యులతో మంత్రులతోటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చటం తిట్టడం బూతులు తిట్టయటం ఈ విష సంస్కృతిని ఎందుకు నాటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంతో చేస్తున్నాడు చాలామంది మీరు సైకోయిజం అంటున్నారు కాదండి దీని వెనక ఏంటంటే ఇతను అవతల పార్టీ వాడిని బలంగా తిడితే రేపొద్దున అవతలకి ఇతని ఎంట్రీ లేకుండా నేను కొట్టినా తిట్టినా వాడు ఇక్కడే పడి ఉండే పరిస్థితి ఉండాలి అంటే వీడి ఇతన్తోటి అవతల వాళ్ళని బలంగా తిట్టియ్యాలి ఇది ఒక వ్యూహాత్మకంగా వీళ్ళందరితో తిట్టిస్తున్నారు వీళ్ళ మీద నమ్మకం లేకనమాట అవును పోతారేమో అని వీళ్ళు పోతారేమోనని వీళ్ళ మీద నమ్మకం లేకని ఈ పనులన్నీ చేపిస్తున్నాను అది వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలోనే కాదు ఒక రకంగా చెప్పాలంటే దేశం అలాగే ఇతర దేశాల్లో కూడా ఆయనకు మద్దతుగా చాలామంది బయటకు వచ్చారండి ఆయన అరెస్ట్ అయినప్పుడు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి మీకు ఏమనిపించింది మీ నాయకుడు అరెస్ట్ అయ్యారు మీరు కూడా ఉన్నట్టున్నారు ఆ పక్కన ఇప్పుడు ఆ రోజు కోర్టులో నేను ఉన్నాను సహజంగా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో చేయని తప్పుని ఒక నలభై సంవత్సరాల్లో దాటి యాభై అరవై సంవత్సరాలు వచ్చిన ఒక స్త్రీని కొత్తగా తప్పు చేసిందని మనం అనగలుగుతామండి ఒప్పు లేదన్నా ఉంటే వయసులో జరిగిపోతాయి ఒక మనిషి క్యారెక్టర్ అనేది మొదలే బయటపడుతుంది ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ రాల రాజకీయాల్లో విమర్శ చేయటం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి అలాంటిది ఈరోజు లేనివన్నీ ఆపాదించి జైల్లో పెట్టి ఆయన వయసుని గౌరవించలే ఆయన మరి పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాడిన వ్యక్తిగా ఉన్నాడిని తీసుకెళ్ళి హింసించి మరి ఆనందం పొందారు ఇది ప్రజల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి ఎదురైతే మనలాంటి సామాన్యుడి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకేం న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన రేఖెత్తిచ్చిందండి ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఏమి ఉండవు ఆత్మహత్యలే అన్నాడు జగన్మోహన్ రెడ్డి విధానాలే ఆయన పతనానికి నాంది ఈరోజు ఒకరిని హింసించి మనం ఆనందపడుతున్నాం అనుకుంటే ఆయన ఏదైనా నిజంగా తప్పుడోడినో లేకపోతే ఏదన్నా సంఘ విద్రోహినో తీసుకొచ్చి మీరు ఇచ్చేసిన సంఘ విద్రోహుల్ని సంఖలో పెట్టుకుంటుంటేవి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసి రెండు వందల ఇరవై కాలేజీలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో అందని ద్రాక్ష పండులాగా ఉన్న ఇంజనీరింగ్ విద్యని ప్రతి ఎస్సీ ఎస్టీ నువ్వు అన్నీ ఆయన ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి పదే పదే చెప్తుంటే వాళ్ళందరికీ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన్ని హింసించి కేసుల మీద కేసులు తప్పుడు కేసులు పెడుతూ చివరికి ఇసుక ఫ్రీగా ఇవ్వటం కూడా పేదవాడికి ఇసుక ఫ్రీగా ఇయ్యటం కూడా నేరంగా లోకేష్ గారు పాదయాత్ర వల్ల పార్టీకి ఏమన్నా మేలు జరిగిందనుకుంటున్నారా లేదా లోకేష్ గారు యూత్కి బాగా కనెక్ట్ అయ్యడనేటువంటి సంకేతాలు కానీ ప్రజల నుంచి మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందండి ఖచ్చితంగా పార్టీని చైతన్యపరిచాడు ప్రజల్ని చైతన్యపరిచాడు పార్టీ అనేది మా వెంట ఉండే సార్ ప్రజలు మధ్యలో న్యూట్రల్స్ కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ప్రజలు ఉంటారో మేము తట్టుకున్నా కొట్టుకున్నా ఒకరోజు పార్టీ కాబట్టి ఒక కుటుంబంలాగా మేము ఉండాల్సిన పని కానీ మధ్యలో కొంతమంది ఉంటారు వాళ్ళకి వాస్తవాలు తెలియజెప్పడంలో కానీ ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే లోకేష్ గారి పాదయాత్ర ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి అంటే ప్రజల కష్ట సుఖాలు బాధలు మనం వెళ్తున్నాం కారులో వెళ్తున్నాం మనకు తెలియదు ఒక నాలుగు ఫ్లెక్సీ పట్టలు కప్పుకొని దౌర్భాగ్యంగా వాన వస్తే ఏమొస్తుందో గాలి వస్తే ఏమవుతుందో నిప్పు పడితే ఏమవుతుందో భయం భయంగా బతికే కుటుంబాలు ఈరోజుకి సమాజంలో ఉన్నాయి అలాంటి అవి చూసినప్పుడు ఒక నాయకుడికి ఒక ఆలోచన కలుగుద్ది వీళ్ళ కోసం మనం ఏదో చేయాలని ఒక భావోద్వేగం కలుగుద్ది లోకేష్ గారికి ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టారు ఈ పాదయాత్ర ఒక లెసన్ అండి అంటే జీవిత పాఠాన్ని నేర్పుతుంది సమాజం ఎలా ఉంది రాష్ట్రం ఎలా ఉంది మనం చూసేదే కాదు మనం చూడని విషయాలు అనేకం ఆయన తెలుసుకున్నారు ఇదే గొప్ప అనుభవం ఒక గొప్ప అనుభూతి కొన్ని భావోద్వేగాలతోట్ల ఆయన చెల్లించిపోయిన సందర్భాలు ఖచ్చితంగా యువకుడుగా ఆయన చూసిన విషయాలన్నిటి మీద ఆయన స్పందిస్తారు భవిష్యత్తులో వాళ్ళ అన్ని వర్గాలకి మేలు జరుగుద్దని ఆశిస్తున్నాం లోకేష్ గారు చాలా మేధావి చాలా మెమరీ ఉంది ఆయనకి ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం ఫోటోకి రెండోసారి వచ్చింది ఇందాక కదా కదరా బాబా అంటాడు ఖచ్చితంగా ఆయనకు మంచి ఇది రాష్ట్రానికి కూడా ఆయన పర్యటన మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను చివరిగా జనసేనతో మీ పార్టీ పొత్తు అనేటువంటిది ఇంచుమించుగా ఇంచుమించు ఇంచుమించేటి ఆల్రెడీ కన్ఫర్మే కలిసే మీరు ఉమ్మడి పోరాటాలు చేస్తున్నారు ఉమ్మడిగా వేదికను పంచుకుంటా ఉన్నారు అలాగే మొన్న యువగాడం ముగింపు సభ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందండి ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీతో కలవటం వల్ల మీకు కొత్త ఆల్రెడీ మీ పార్టీకి చాలా మంచి లైన్ దొరికింది పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలన ఆయన అవకతవక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇబ్బంది పెట్టడం ఈ దాడులు దుర్మార్గాలు ఆయన కావాలనుకున్న వాళ్ళనే వేటు వేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ టీడీపీ తప్ప దారి లేదు అనేటువంటి ఒక భావన వచ్చేసింది అందరికీ ఇప్పుడు జనసేన కూడా మీతో కలిసింది కదా రేపు రాజకీయ ముఖ్యత్వం ఎలా ఉండబోతుంది రేపు ఫలితాలు సరళి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మన మనసులు నిష్కల్మశంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గపు పరిపాలన అంతం చేయడం కోసం ఈ ప్రజలకు స్వాంతన చేకూర్చడం కోసం అనే అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి రెచ్చగొట్టే శక్తులు ఎప్పుడూ ఉంటుంటాయి కాబట్టి ఆ శక్తులకి దూరంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన అంతం చేయటమే ప్రథమ లక్ష్యంగా అనుకొని పనిచేస్తున్నారు ఆ ఇదిని కంటిన్యూ చేస్తే ఎటువంటి సమస్యలు ఉంటాయని మేము అనుకోవట్లేదు ఫస్ట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ బాధ్యత సామాజిక బాధ్యత ఉంటుందండి మేము చెప్పేది కూడా మా పార్టీ కార్యకర్తలకు కూడా మనం మన పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రజలు ఆదరించారు సమాజానికి కష్టం వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆ సమాజం పట్ల స్పందించాల్సిన బాధ్యత మనకుంది పోరాటాలు చేయాల్సిన అవసరం మనకుంది ఎందుకంటే ప్రజలందరూ పోరాడరు మన వ్యవస్థ ఉంది కాబట్టి మనం పోరాడాలి ఆ ప్రజలకు న్యాయం చేయాలని అదే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అప్పుడు ఆయన స్పందించి మరి వచ్చి బాబు గారిని కలిసి ఆ రోజే మరి ప్రకటించడం అనేది ఈరోజు సాక్షాత్తు ఇన్ని సంవత్సరాలు మరి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దేశంలోనే దేశంలోని సీనియర్ నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సమాజం ఏమైపోతుందని ఆయన ఆవేదన చెంది వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మైత్రి కొనసాగాలని అధికారం కన్నా ప్రజాక్షేమం నాయకుడు కోలుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను నమస్కారం అండి రమ్మారెడ్డి గారు మీ ఆకాంక్షలో మీ సంకల్పం నెరవేరాలి అలాగే మాచర్ల లాంటి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా భవిష్యత్తులో మంత్రిగా కూడా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నాకు పెద్ద ఆశలు లేవు సార్ నేను మాచర్ల ప్రజలు ఏదైతే పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఒక రకంగా అడవి మనుషులు కొండ పట్టే మనుషులుగా మరి పిలవబడ్డ ఈ ప్రజలు ఏది ఈరోజు ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో ఆ ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్నీ వచ్చి పల్నాడు అభివృద్ధి అయితే నాకు మంత్రి పదవి వచ్చినంత సంతోషం సార్ ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా మా నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాల్సిందిగా మరి మీ సమక్షంలో మీ ప్రేక్షకులందరి సమక్షంలో కూడా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్